హాయ్ వ్యూవర్స్, సిక్స్త్ వీక్ నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి నిన్న ఓటింగ్ పోల్స్ ఓపెన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత ఓట్ పోల్ అయింది, ఎవరు టాప్ లో ఉన్నారు, ఎవరు ఎలిమినేషన్ జోన్ లో ఉన్నారు అన్ని ఈ వీడియోలో చూసేద్దాం. ఇక వీడియో చూసే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇక అమర్దీప్ ఓటింగ్ చూస్తుంటే ఎప్పుడూ జరగని విధంగా జరుగుతుండడంతో తగ్గేదే లే అంటూ ఓటింగ్ లో దూసుకుపోతూ ఉన్నాడు. సో ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ చూసినట్లయితే ఓవరాల్ గా అన్ని ఓటింగ్ పోల్స్ లో కూడా అమర్దీప్ కి ఓటింగ్ బాగా జరిగినప్పటికీ టాప్ ప్లేస్ లో అయితే యావరే ఉన్నాడు, ఇక సెకండ్ ప్లేస్ లో అయితే అమర్దీప్ ఉన్నాడు. వీరిద్దరికి కూడా పోటా పోటీగా ఓటింగ్ అయితే జరుగుతూ ఉంది. నెక్స్ట్ థర్డ్ ప్లేస్ లో అయితే తేజ ఉన్నాడు. తేజాకి కూడా ఈ వీక్ ఎప్పుడు లేని విధంగా మంచి ఓటింగ్ అయితే జరుగుతూ ఉంది. ఫోర్త్ ప్లేస్ లో అయితే అశ్విని ఉంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో నామినేషన్ లో ఉన్న 3 మెంబర్స్ లో కూడా అశ్వినికి బెటర్ ఓటింగ్ అనేది జరుగుతూ ఉంది. నెక్స్ట్ 3 మెంబర్స్ అయితే డేంజర్ జోన్ లో ఉన్నారు. శోభా శెట్టి, పూజామూర్తి, నయని పావని ఈ ముగ్గురు కూడా డేంజర్ జోన్ లోనే ఉన్నారు. మార్నింగ్ వరకు ఎలిమినేషన్ జోన్ లో ఉన్న శోభా శెట్టికి కొంచెం ఓటింగ్ పెరిగి తను కొంచెం సేఫ్ జోన్ లోకి వస్తూ ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. ఇదే విధంగా కానీ ఓటింగ్ కంటిన్యూ అయితే శోభ అయితే సేఫ్ జోన్ లోకి వెళ్తుంది. ఇక నయని, పావని, పూజ వీరిద్దరిలో ఒకరు ఎలిమినేట్ అవ్వడం ఖాయం. ఇక ఇప్పటి వరకు జరిగిన 4 టాస్క్ల్లో 3 టాస్క్లు గెలిచి పోర్టుగాల్ అయితే లీడ్ లో ఉన్నారు కాబట్టి సో కెప్టెన్సీ కంటెండర్స్ కూడా పోర్టుగాల్ అయ్యే ఛాన్సే ఉంది. సో ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం, ఓటింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.